Hi friends, welcome back to our channel INB Jobs Info. Friends, Andhra Pradesh lo kottaga konni notifications aithe release chestunnaru. Asha karyakartala udyogala bharthiki notifications aithe release avutunnayi. Gatamlo Chittoor jillalo ee notification aithe release kavadam jarigindi. Daniki sambandhinchinatundi information aithe mee andarki kuda cheppadam aithe jarigindi. Ippudu maro jillalo ee karyakartala udyogala bharthiki notification aithe icharu. అర్హత విషయానికి వచ్చినట్లయితే 10వ తరగతిగా నిర్ణయించడం అయితే జరిగింది. తెలుగు చదవడం మరియు రాయడం వస్తే చాలు అని చెప్పారు. దీనికి సంబంధించి మరికొన్ని ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మీ జిల్లాలో కానీ నోటిఫికేషన్ వచ్చినట్లయితే ఎలా అప్లై చేసుకోవాలి, అంతేకాకుండా దీనికి సంబంధించి ఎలా అప్లై చేయాలి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చెప్తాను. మీ జిల్లాలో నోటిఫికేషన్ వస్తే ఎలా తెలుస్తుంది అనే వివరాలు కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి. అంతేకాకుండా మనకి విశాఖపట్నంలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు అయితే మిగిలిపోయాయి. మీ అందరికీ తెలిసిందే వైద్య ఆరోగ్య శాఖ నుండి చాలా ఉద్యోగాల భర్తీకి ప్రతి జిల్లాలో కూడా నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది. విశాఖపట్నంలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి పోస్టులు మిగిలిపోయాయి. మరియు ఈరోజు కొన్ని పోస్టులకు సంబంధించి కొంతమంది యొక్క సెలక్షన్ లిస్టులు అయితే రిలీజ్ చేశారు. వాళ్ళు ఈరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ కావాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు జాబ్లో అయితే జాయిన్ కావాలి. ఆ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి. వీడియోని లైక్ చేసి సపోర్ట్ని తెలియజేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్తో పాటుగా ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఉన్నాయి, అందులో కూడా తప్పనిసరిగా జాయిన్ కండి. ముందుగా విశాఖపట్నంకు చెందినటువంటి కేజీహెచ్ హాస్పిటల్లో మనకి గతంలో ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మీ అందరికీ కూడా తెలిసిందే. ఇప్పుడు ఇక్కడ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించి 4 ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఈ అప్డేట్స్ కానీ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఒక సర్క్యులర్ అయితే జారీ చేశారు. ఈ సర్క్యులర్తో పాటుగా సెలక్షన్ లిస్ట్ రిలీజ్ చేశారు. అంతేకాకుండా 4th కౌన్సిలింగ్ సంబంధించి మనకి షెడ్యూల్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఈ డీటెయిల్స్ అయితే మనం ఇక్కడైతే చూద్దాం. సర్క్యులర్లో ఇచ్చినటువంటి డీటెయిల్స్ కానీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కింగ్ జార్జ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ నుంచి ఒక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది. 139 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీలో దిగువ తెలిపినటువంటి ఖాళీలు అయితే ఫిల్ చేయలేకపోయామని చెప్పారు. ఎందుకంటే అప్లికెంట్స్ అనేవాళ్ళు లేరన్నమాట. చూసుకున్నట్లయితే మనకి ఈ రోస్టర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అంటే 31 ఓసీ డెఫ్ అండ్ హార్డ్ హీరింగ్, అంతేకాకుండా 86 ఓసీ ఆటిజనం ఇంటెలెక్చువల్, ఇలా కొన్ని ఇచ్చారు. ఇలా చూసుకోండి ఒక్కొక్క పోస్ట్ అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ బీసీఈ కేటగిరీలో కూడా చూసుకున్నట్లయితే 94 బీసీఈ, 144 బీసీఈ, 169 బీసీఈ, ఇలా కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి. సో ఎవరైనా సరే ఈ అర్హతలతో అంటే ఈ రిజర్వేషన్లో అర్హతలతో ఎవరైనా సరే అభ్యర్థులు ఉన్నట్లయితే, మీరు కానీ మీకు తెలిసినటువంటి అభ్యర్థులు కానీ ఉన్నట్లయితే వాళ్ళు అక్టోబర్ 12 సాయంత్రం 5 గంటలలోపు డైరెక్ట్గా అప్లికేషన్స్తో అయితే అటెండ్ కావాల్సి ఉంటుంది. అంటే వాళ్ళకి జాబ్ అయితే ఇస్తారు. ఇక్కడ చూడండి, ఇది మనకి ఇక్కడ దిద్దడం అయితే జరిగింది 12/10/2020 అని ఉంది. అయితే ఇది గతంలో 11 ఏమో, ఒకసారి చెక్ చేసుకోండి. మీరు కానీ ఎలిజిబిలిటీ అయినట్లయితే మీకు 11 అని అనిపించినట్లయితే 11వ తేదీన అయితే అటెండ్ అవ్వండి. లేదన్నట్లయితే 12గానే ఉంది, ఇక్కడ 12ని అయితే తప్పనిసరిగా అటెండ్ అయితే అవ్వండి. ఇక్కడ 4th కౌన్సిలింగ్ సంబంధించి 25 మెంబర్స్ నేమ్స్తో ఇక్కడ ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇందులో ఎవరైనా సరే నేమ్స్ కానీ ఉన్నట్లయితే ఈరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంది. దీనికి సంబంధించినటువంటి సర్క్యులర్ కానీ మనం చూస్తే స్టాఫ్ నర్స్ కోవిడ్-19 పోస్టులకు ఎంపిక కాబడినటువంటి అభ్యర్థులు 9/10 ఉదయం 10 గంటలకు సూపరింటెండెంట్ కింగ్ జార్జ్ ఆసుపత్రిలో జరగబోయే కౌన్సిలింగ్కు అన్ని సర్టిఫికేట్స్తో హాజరు కావాలని చెప్పడం అయితే జరిగింది. ఎంపికైనటువంటి అభ్యర్థులు అదే రోజు అంటే ఈరోజు విధుల్లోకి చేరవలసి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ప్రిపేర్ అయ్యి జాబ్కి అయితే అటెండ్ కమ్మని చెప్పడం అయితే జరిగింది. సో ఎవరి నేమ్స్ అయినా ఉన్నట్లయితే తప్పనిసరిగా అటెండ్ కండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ని తప్పనిసరిగా షేర్ చేయండి. ఇక మరో అప్డేట్ చూసుకున్నట్లయితే మనకి
కర్నూలు జిల్లా నుంచి రావడం జరిగింది. కర్నూలు జిల్లాలో ఈరోజు మనకి ఆశా వర్కర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ పోస్టులకి ఎవరు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనే దానిపై మీకు క్లారిటీ అయితే ఇస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి. మిగతా జిల్లాల అభ్యర్థులకు కూడా క్వాలిఫికేషన్ వివరాలు అనేవి తెలుసుకోండి. అంతేకాకుండా మీకు నోటిఫికేషన్ అనేది ఎక్కడ రిలీజ్ చేస్తారు, ఎలా రిలీజ్ చేస్తారు, రిలీజ్ అయినట్లయితే ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి అనేది కూడా చెప్తాను. ముందుగా చూసుకుంటే మనకి చిత్తూరు జిల్లాలో కూడా మనకి ఆశా పోస్టుల భర్తీకి ఒక నోటిఫికేషన్ అయితే 7వ తేదీన రిలీజ్ చేశారు. నేను ఆల్రెడీ ఈ వీడియో ఒక వీడియోలో అయితే చెప్పాను, ఒకసారి కావాలంటే చూసుకోండి. తిరుపతిలో 34, మదనపల్లిలో 4 ఆశా పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. అర్హత విషయానికి వచ్చినట్లయితే 10వ తరగతి, స్థానిక మ్యాక్ సెంటర్లో మెడికల్ ఆఫీసర్లకు అందజేయాలని అప్లికేషన్ అయితే చెప్పారు. మీరు ఒకసారి స్క్రీన్షాట్ తీసుకొని ఫుల్ డీటెయిల్స్ అయితే చెక్ చేయండి. కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ అయితే ఇప్పుడు చెప్తాను. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ప్రతి జిల్లాలో కూడా ఇలాంటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు న్యూస్ పేపర్స్లో యాడ్ అయితే ఇస్తారు. ఈ విధంగా పత్రికా ప్రకటన అయితే ఇస్తారు. ఇక్కడ చూడండి, ఆశాల నియామకానికి నోటిఫికేషన్ అని జిల్లాలో 139 వార్డు సచివాలయాల్లో ఆశా కార్యకర్తల నియామకానికి నోటిఫికేషన్ అనేది జారీ చేసినట్లుగా డిఎంహెచ్ఓ డాక్టర్ బి రామగిడ్డయ్య బుధవారం ఒక ప్రకటనలో అయితే చెప్పడం జరిగింది. కర్నూలు, ఆదోని, నంద్యాల ఉప పట్టణాల్లో సచివాలయాల్లో ఈ పోస్టులను అయితే భర్తీ చేస్తామని తెలిపారు. దరఖాస్తులు కర్నూలు జిల్లాలో సంబంధించినటువంటి వెబ్సైట్లో లభిస్తాయని, వాటిని ఫిల్ చేసిన తర్వాత 13వ తేదీలోపు సంబంధిత అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్కు అందజేయాలని చెప్పారు. అంతేకాకుండా పత్రికా ప్రకటన అనేది ప్రభుత్వ పరంగా కూడా ఈ విధంగా రిలీజ్ అయితే అవుతుంది. అట్లీస్ట్ 1 or 2 న్యూస్ పేపర్స్లో అయితే వస్తుంది. కావాలంటే ఇక్కడ చూడండి, ఇది సాక్షి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి, అంతేకాకుండా ఇది ఈనాడు న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. ఈ పోస్టులకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ వివరాలతో పాటుగా మీకు ఎలా అప్లై చేయాలి అనేది చెప్తాను. ముందుగా మనకి ఎక్కడైతే వేకెన్సీస్ ఉంటాయో ఆ క్యాండిడేట్స్ వాళ్ళ యొక్క సర్టిఫికెట్స్తో కలిపి మీ యొక్క వార్డుకు సంబంధించినటువంటి సెక్రటరేట్ అడ్మినిస్ట్రేటర్ అయితే ఉంటారు సచివాలయంలో, ఆయన చేత అటెస్టేషన్ అయితే పెట్టించుకోవాల్సి ఉంటుంది సర్టిఫికెట్స్ పైన. వాళ్ళు అక్నాలజ్మెంట్ కూడా తీసుకొని మెడికల్ ఆఫీసర్కి అయితే సబ్మిట్ అయితే చేయాలి. దీనికి సంబంధించి చివరి తేదీ అనేది కానీ చూసుకుంటే మనకి మీకు చెప్తాను. అంతకంటే ముందు మీ ఏజ్ అనేది 1 October 2020 నాటికి కౌంట్ చేస్తారని ఇందులో అయితే చెప్పారు. ఎలిజిబిలిటీ వివరాలు అయితే చెప్తాను చూడండి. NUHM పథకం కింద కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ నంద్యాల, ఏమిగనూరు, ఆదోని మున్సిపల్ పట్టణాలకు చెందిన 26 పట్టణ ఆరోగ్య కేంద్రాల 139 వార్డు సెక్రటరియట్స్లో అర్బన్ ఆశా కార్యకర్తలుగా పనిచేయడానికి అర్హులైనటువంటి మహిళా అభ్యర్థుల నుంచి ప్రస్తుతం నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. అప్లికేషన్ అనేది మీకు వెబ్సైట్లో ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. ఇక నింపిన దరఖాస్తును 13వ తేదీ అయితే చివరి తేదీ ఇచ్చారు. అంతకన్నా ముందు కూడా మనం వార్డు సెక్రటరియట్ అడ్మినిస్ట్రేటర్ చేత ధృవీకరించబడినటువంటి జిరాక్స్ సర్టిఫికేట్లు, సంబంధిత హెల్త్ సెంటర్ అంటే UPHC అని ఉంటాయి, అర్బన్ PHCలు, వాటి యొక్క మెడికల్ ఆఫీసర్స్కి అయితే సమర్పించాలి. మరియు సంబంధిత మెడికల్ ఆఫీసర్ నుండి ఒక అక్నాలజ్మెంట్ రసీదు కూడా మీరు పొందాల్సి ఉంటుంది. వయసు అనేది మీకు 1 October 2020 నాటికి కౌంట్ చేస్తారు. దరఖాస్తుదారు తప్పనిసరిగా సంబంధిత పట్టణ ఆరోగ్య కేంద్రం అధికార పరిధిలో వార్డులో నివాసి అయి ఉండాలి అని చెప్పారు. అయితే మీకు ఈ పోస్టులు అనేవి ఏ వార్డ్స్లో ఉన్నాయి అనేది కూడా చూపిస్తాను. ఎలిజిబిలిటీకి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా చెప్తాను. అభ్యర్థులకు ఉండవలసినటువంటి కావలసినటువంటి అర్హతలు చూస్తే, తప్పనిసరిగా అభ్యర్థి ఏదైతే పోస్ట్ ఉంటుందో దానికి సంబంధించినటువంటి స్లమ్ లేదా వార్డులో నివసిస్తూ ఉండాలి. 25 నుంచి 45 సంవత్సరాల ఏజ్ అయితే ఉండాలి. అండ్ ఎలిజిబిలిటీ వివరాలను చూసుకున్నట్లయితే వివాహిత అయి ఉండాలి, అంటే మ్యారేజ్ అయి ఉండాలని చెప్పారు. వితంతువులు, విడాకులు పొందినటువంటి వారు, భర్త నుండి విడిపోయిన వారు, నిరాశ్రయులైనటువంటి మహిళలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. క్వాలిఫికేషన్ అనేది 10th class నిర్ణయించారు. తెలుగు బాగా చదవడం రాయడం తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఆరోగ్యం, సంక్షేమం, పారిశుద్ధ్యం, గర్భిణీ స్త్రీల ఆరోగ్యం వంటి సమస్యలపై అవగాహన ఉండాలి. చక్కగా ఇతరులకు వివరించే తత్వం ఉండాలి. నాయకత్వ లక్షణాలు ఉండాలి. సమస్యల పరిష్కారానికి తగు చొరవ, సానుకూల దృక్పథం కలిగి ఉండాలి. అయితే వీటన్నింటికంటే 10th క్వాలిఫై ఉండి మీకు తెలుగు అనేది రాయడం
చదవడం వస్తే సరిపోతుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే మీకు స్లమ్ లేదా వార్డులో నివసిస్తూ ఉండాలి. ఎక్కడైతే వేకెన్సీ ఉందో అక్కడ ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థల స్వచ్ఛంద సంస్థలందు పనిచేసినటువంటి లేదా చేస్తున్న వారికి ప్రయారిటీ ఏది ఇస్తారు, ప్రాధాన్యత. దరఖాస్తుతో పాటు అందజేయవలసినటువంటి ధృవపత్రాలు చూస్తే మీరు నివాస ధృవీకరణ పత్రం అయితే ఉండాలి. తహసీల్దార్ నుంచి జారీ చేసినటువంటి నివాస ధృవీకరణ పత్రం అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ లేదా నేటివిటీ సర్టిఫికేట్ అయితే ఇస్తారు. రేషన్ కార్డు కానీ, బీపీఎల్ కార్డు కానీ, వాటర్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, బ్యాంక్ పుస్తకం కానీ కూడా మీరు సబ్మిట్ అయితే చేయాలి. పదవతి సర్టిఫికేట్ కాపీ కూడా ఉండాలి. ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థల నుండి మీరు పనిచేసినటువంటి అనుభవం ఏదైనా ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి ధృవీకరణ పత్రానికి సంబంధించిన కాపీ ఇచ్చినట్లయితే మీకు ప్రాధాన్యత ఇస్తారు. ఆదాయ 5 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నట్లయితే పూర్తిగా వయసుకు తగ్గ టీకాలు ఇప్పించినట్లుగా తగు ధృవపత్రం, మాతా శిశు సంరక్షణ కార్డు కాపీ అయినా సరే పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ అయితే ఉంటుంది, అప్లికేషన్ కూడా మీరు ఒకసారి డౌన్లోడ్ అయితే చేసుకోండి. కింద ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా అప్లై అయితే చేసుకోండి. ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే మనకి ఈ నోటిఫికేషన్ 8 అక్టోబర్ రిలీజ్ చేశారు, చివరి తేదీ 13 అక్టోబర్. ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్స్ అయితే వాళ్ళు చేసుకుంటారు. అది 14వ తేదీ నుంచి 18వ తేదీ మధ్య జరుగుతుంది. మనకి ప్రొవిజనల్గా ఒక మెరిట్ లిస్ట్ అనేది 19వ తేదీన రిలీజ్ చేస్తారు. దీనికి సంబంధించి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే 21వ తేదీ వరకు కూడా తీసుకుంటారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది 24 అక్టోబర్ అయితే రిలీజ్ చేసి మీకు ఆ తర్వాత సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. దాని ప్రకారం మీకు ఉద్యోగాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. కర్నూలుకు సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, అందులో ఈ డీటెయిల్స్ అయితే మీకు కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నంద్యాల డివిజన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే చూపిస్తున్నాను, మిగతా డివిజన్స్ వాళ్ళు కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నంద్యాలలో ఏ యూపీహెచ్సి పరిధిలో మనకి ఈ ఉద్యోగాల భర్తీ అనేది జరుగుతుందని ఇక్కడ కనిపిస్తాయి, చూసుకోండి. ఆ తర్వాత అక్కడ వార్డు సెక్రటరియట్స్ చూస్తే ఈ విధంగా వాళ్ళ యొక్క నేమ్స్ అయితే ఇచ్చారు. అంతేకాకుండా వార్డు కోడ్లు కూడా మనకైతే ఇవ్వడం జరిగింది. వార్డు పాపులేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఎక్కడైతే యూపీహెచ్సిలో మీకు వేకెన్సీ అయితే ఉందో అక్కడ వార్డు సెక్రటరియట్స్లో మీరు కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫరూక్ నగర్, గుడిపేట, గడ్డ ఇలా ఇచ్చారు కదా, ఇక్కడికి వెళ్ళి మీరు అక్కడ వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ అయితే ఉంటారు, వాళ్ళ చేత అటెస్టేషన్ అనేది చేయించుకొని జిరాక్స్ కాపీస్పై ఈ సంబంధిత యూపీహెచ్సీలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడైతే మీరు సబ్మిట్ చేయాలి. ఇది కేవలం నంద్యాల డివిజన్కి సంబంధించి చెప్పాను, మిగతా డివిజన్లకు సంబంధించి కూడా వెబ్సైట్లో మీకు పీడిఎఫ్లు అయితే అందుబాటులో ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడికి వెళ్ళి ఈ విధంగా మీరు సబ్మిట్ అయితే చేయాలి. క్వాలిఫికేషన్కి సంబంధించి వివరాలు కూడా నేను ఆల్రెడీ అయితే చెప్పాను. అన్ని జిల్లాల్లో కూడా ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుంది. మిగతా జిల్లాల్లో కూడా అప్డేట్ వస్తే నేను చెప్తాను. మీరు మీ జిల్లాకు సంబంధించిన న్యూస్ పేపర్ని తప్పనిసరిగా ఫాలో అవ్వండి. ఏవైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మన ఛానల్ యొక్క జీమెయిల్కి పంపిస్తూ ఉండండి. అందరికీ కూడా తెలిసే విధంగా మనం వీడియోస్ అయితే చేద్దూ ఉందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.